జమ్మికుంటకు హుజూరాబాద్కు టీయో ఎఫ్ఐడిస్ దీనికి 40 కోట్ల రూపాయలు ఇచ్చిన దానికి 40 కోట్ల రూపాయలు ఇచ్చిన రెండు జీవోలు ఒక జీవోనేమో దీనికి 15 కోట్లు దానికి 15 కోట్లు ఇచ్చిన ఒక జీవోనేమో టీయో ఎఫ్ఐడిసి 25 కోట్లు 25 కోట్లు ఇచ్చిన ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన ఎందుకంటే రేపు రాముడు ఎవరు ఆకాశ్ ఎవరు ఈ టౌన్లలో రెండు హుజూరాబాద్కేమో 50 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జమ్మికుంటకేమో 40 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్నప్పుడు ప్రపోజల్స్ పోయింది ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పోయినాయి కానీ అంతరే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమోదం పొందాలి కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి ఆమోదం పొంది ఇవాల 50 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్లాన్ అక్కడ 40 కోట్ల రూపాయలతో ఇక్కడ చేశాం చేసిన తర్వాత ఈ రోడ్లన్నీ కూడా రేపు తవ్వబడతాయి మొత్తం బొందలగడగా మారుతాయి ఈ టౌన్ మళ్ళీ అద్దం లెక్క కావాలని చెప్పి నేను ఏం చేసినా దీనికి మీరు ఇచ్చినటువంటి జీవోలు 25 కోట్లు జమ్మికుంటకు 25 కోట్లు హుజూరాబాద్కి 25 కోట్ల రూపాయలతో టీయూ ఎఫ్ఐడిసి మీకు జీవోలు ఇస్తా అదేవిధంగా 15 కోట్లతో ఇచ్చారు ఇచ్చిన తర్వాత మంత్రి గారు కేటీఆర్ గారు దానికి మంత్రి నా ఒక్క నిధులే ఆపిండు అంతటా ఖర్చు పెట్టుకొని నా ఒక్క నిధులే ఆపిండు నేను చాలాసార్లు పంచాయతీ పెట్టుకుని ఏమని మంత్రిని ఆ మొత్తం ఆ నీళ్ల కోసం పైపుల కోసం తవ్వి మొత్తం బొందరగడలు అయిపోయింది నా జమ్మికుంట నా హుజూరాబాద్ తిడుతున్నారు మంచిగా లేదని చెప్తే చేద్దాం అంట చివరికి నా ఇప్పుడు ఎన్నుకోబడ్డ చైర్మన్ వైస్ చైర్మన్ హుజూరాబాద్లో ఎన్నుకోబడ్డటువంటి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కలిపి హైదరాబాద్లో మీటింగ్ పెట్టా అరవింద్ కుమార్ గారిని పంపించారు కేటీఆర్ గారు ఆనాడు సత్యనారాయణ గారు కమిషనర్ ఉండే వాళ్ళని పంపించారు ఇప్పుడు కూడా ఆయన ఉండొచ్చు మీటింగ్ పెట్టి నేనేమన్నా అంటే అరే మాకు ఆల్రెడీ శాంక్షన్ చేయబడ్డ నిధులు కదా ఇవి ఎందుకు మీరు జీవోల రూపంలో మీద ప్రపోజల్ పంపించడం క్రూడ్గా డబ్బులు ఇచ్చిన తప్ప ఈ డబ్బు దేనికోసం ఖర్చు పెట్టిన ప్రపోజల్ తప్ప లేకుండే నేనేం చేసిన ఇక్కడ మీటింగ్ పెట్టుకొని హుజూరాబాద్ అండ్ జమ్మికుంట రెండు మున్సిపాలిటీ మీటింగ్ పెట్టుకొని పాలకవర్గాల మీటింగ్ పెట్టుకొని ఏ గలిలో సిమెంట్ రోడ్లు వేయాలి ఏ గలిలో మీకు డ్రైన్లు కట్టాలి అని చెప్పి ఆ డీటెయిల్డ్ ప్రపోజల్స్ అంతా కూడా నేను పంపించిన అక్కడ పంపిస్తే ఉలుకుండదు పలుకుండదు సతాయించి చంపుతా అంటే లాస్ట్కు నాకే వశపడక నేనే అక్కడ ఒక మీటింగ్ పెట్టి చెప్పిన నా రెండు టౌన్లు కూడా సిద్దిపేటలాగా సిరిసిల్లలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నన్ను కేటీఆర్ గారు అడిగిండు ఏమో స్టేట్మెంట్ ఇచ్చినామంటే అవును ఇచ్చిన నాకు హక్కు లేదా నీ సిరిసిల్ల మీద నీకెట్ల ప్రేమ ఉందో నా జమ్మికుంట మీద నా హుజూరాబాద్ మీద నాకు అట్టే ప్రేమ ఉంది కదా నాకు కొత్తగా పాలక మండలి వచ్చినాయి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్తే ఒక 50 సార్లు ఇక్కడ జమ్మికుంట చైర్మన్ హుజూరాబాద్ చైర్మన్ ఇద్దరు కలిసి ఒక 10 సార్లు పోయిండ్రు ఈ జమ్మికుంట చైర్మన్ ఒక 50 సార్లు పోయింది 50 సార్లు పోయి సార్ ఇత్తలేరు ఏం చేయమంటే అనేక సార్లు ఫోన్ చేసిన ఇవ్వలే గదే నిధుల్ని ఆ 40 కోట్లు ఇవాళ మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇవో ఈటల నాయందర్ గారు అభివృద్ధి చేయలేదు ఇవో మేము ఇస్తున్నాం అని చెప్పి 35 కోట్లు మళ్ళీ ఇచ్చారు ఓ గిట్లాంటి ప్రబుద్ధులు వీళ్ళు గిట్లాంటి నీచులు వీళ్ళు నాకు ఈటల నాయందర్ ఉంటుంది పనిచేత కాకుండా నేను అనేక సభలు చెప్పిన నీరెడ్డి కాడు తన మడిని ఎండబెట్టుకోడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నేను ఇక్కడ దుబ్బల మీద కేసీఆర్ గారు స్వయంగా వచ్చి రైతు బంధు అప్పుడు నాకు జీతం ఇచ్చే మంత్రి కూడా ఇట్లా లేదని చెప్పిండు నా ఎన్నికల సభలు అప్పుడు చెప్పిండో లేకపోతే ఇదే దుబ్బల మీద చెప్పిండు అంటే నీకు జీతం ఇచ్చేటువంటి స్థానంలో ఉన్న నేను ఇవాళ నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోకుంటానని గింత అన్యాయం ఉంటుందా నవ్వుతాను తెలుసా హుజూరాబాద్ అనేది మీ మూడింటంతా డెవలప్ కాకపోవచ్చు మీ అంత హక్కుదారుని కాకపోవచ్చు తెలంగాణలో కానీ ఉన్నంతలో మాత్రం నాదిని చేసుకోగలిగిన అందుకనే ఇవాళ వాళ్ళ ప్రేమను పొందిన ఇవాళ మీరు ఇన్ని 192 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ నూడగొట్టడానికి 1000 కోట్ల రూపాయల పథకాలు ఇస్తున్నారు ఇన్ని ఇచ్చినప్పటికి కూడా 20% దాటలేదు మీరు సర్వే చేస్తే 22% కంటే దాటలేదు వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు పెట్టుకున్నావు వందల మంది చౌకబారు కమలాపూర్ పోతారు జమ్మికుంటలో ఏం లేదని చెప్తారు వాళ్ళే జమ్మికుంట కత్తారు కమలాపూర్లో ఏం లేదని చెప్తారు అంటే ఒక దుర్మార్గమైన ప్రచారం ఇది నిజమేనుకుంటారు ఎవరైనా చూస్తే ఏర్పడకుండా చెప్తారు వాళ్ళు పరిచయం అవుతారే కమలాపూర్లో లేదంటాడు ఏంటో ఆయనే ఇవాళ మామిడాలపల్లి నుంచి మొదలుపెట్టి నగరం వరకు శనిలో మొదలుపెట్టి ఇవాళ మా సింగపూర్ వరకు అన్ని గ్రామాలలో ఒకటే పద్ధతి ఉంటుంది ఒక గ్రామం అభివృద్ధి అయింది ఒక మండలం అభివృద్ధి అయింది ఒక మండలం అభివృద్ధి కాకుండా లేదు నువ్వు రా ఎప్పుడన్నా తెలుస్తుంది మా కమలాపూర్ దుబ్బల మీదకి ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకుని వెతి చేసినావో
రానా జమ్మికుంట డిగ్రీ కాలేజీకి ఏం చేసుకున్నా చెప్తుంది, రానా హుజరాబాద్లో కట్టుకున్నటువంటి జూనియర్ కాలేజీకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు నీకే ఉందా తెలివి, నీకే ఉందా కమిట్మెంట్, నీకే ఉందా ఆరాటం? మాకు లేదా? బహిరంగ చర్చ సిద్ధంగా ఉంటావా? నేను రాను. మా హుజరాబాద్ ప్రజల్ని పంపిస్తా ఒక 10 మందిని, మా మేధావులు పంపిస్తా, నువ్వు 10 మంది పంపించి డిబేట్ పెట్టుకుందాం. అంటే నన్నే గిట్లా బోల్తా కొట్టిందంటే మామూలు పరిస్థితి ఏం కావాలి? కథం పడితే నేను బుడికాపిస్తారు. అందుకనే నేను ఒకటే, ఇప్పటికైనా ఈ ప్రేలాపాలను బంద్ చేసి నిజాయితీగా మాట్లాడి నేర్చుకో. నువ్వు అనుకుంటున్నావు ఇలా నన్ను విమర్శ చేస్తే ఇట్లా అబద్ధాలు చెప్ అబద్ధాలు చెప్తానో ప్రజలు తెలుసు పలచబడిపోతావు. ఒకటి, రెండవది మీ మామ ఏదో నేను నమ్ముతాను అనుకుంటున్నావు, కానీ మీ మామ నమ్మే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కొట్టేసింది. మీరు అనుకుంటున్నారు రేపు ఎప్పుడో ఒకసారి ఇది నాకు క్యాప్చర్ కాకపోతుందా, నేను యజమాని కాకపోతున్నా, నేను నడుపుకుంటా నడుపుకోలేకపోతున్నా. ఈ ఇది ఇవాళ ఈ పార్టీని మీ మామ బతుకుండగానే ప్రజలను నమ్మకుండా చేసింది గుర్తుపెట్టు. ఇవాళ ఇవ్వ ఏ వర్గాన్ననే కదిలించు. ఇవాళ ఒక్క నియోజకవర్గం కాబట్టి నువ్వు ఇంత మొత్తం శక్తిని అంతా కూడగట్టుకొని చేస్తేనే ఇది అయితలేదు. రేపు జనరల్ ఎలక్షన్లలో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఫైట్ చేసి గెలవాలంటే నీ జయజమని కూడా అది గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో మీ మాటలు కానీ మీ చేతలు కానీ ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైపోయినాయి. వాళ్ళు మీకు ఓటేసే ప్రసక్తి లేదు, మీరు గెలిచే ప్రసక్తి లేదు.